నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగైలలో నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగైలలో కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండా నీతో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండా నీతో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సువార్త ప్రకటించుచు సర్వ సృష్టికి వెళ్ళెదను సమస్త జనులను నీ శిష్యులను చేసెదను సకల పరిశుద్ధులతో పరిచర్య చేసెదను సకల పరిశుద్ధులతో
పరిచర్య చేసెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను సదా నీ సేవలో నిత్యం జీవించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభునామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రశస్తమైన సమయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి వాక్యపు లోతులకు వెళ్దాం, మన హృదయాలను సిద్ధం చేద్దాం, రండి ప్రభుతో కలిసి సహవాసము చేద్దాం. ప్రభు సన్నిధికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీరు దేవుని సన్నిధిలో మీరు పొందుకునే ఈవులు ఈ వాక్యమే బ్రతికిస్తుంది. కనుక దేవుని సన్నిధికి ఆహ్వానం పలుకుతున్నాను, వాక్యం లోతులకు వెళ్తున్నా. దయచేసి గమనించండి, అపొస్తలుల పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. 16వ వాక్యం నేను చదువుతాను. స్వార్థను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికిని గ్రీకు దేశస్థునికిని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యమై ఉన్న దేవ, వందనాలు. మాతో నైనా మీరు మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నడిపించండి. కుడిచేరి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. వినగల చెవి, గ్రహించగల హృదయము అందరికీ దయచేయమని, ఈ వాక్యమును విశదీకరించమని, మెల్లని స్వరం వినిపించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి ప్రియులారా, దేవుని వాక్య లోతునకు వెళ్తున్నాం, రండి ప్రయాణం చేద్దాం. అపొస్తలుల పౌలు గారు జీవిత గాథ మనందరికీ తెలుసు. ఆయన హింసకుడు, దూషకుడు, ఆనికరుడు. నేను హింసకుడును, దూషకుడును, ఆనికరుడనని ప్రభుత్వ వడంబడికబడ్డాడు పౌలు గారు. ఈయన జీవిత సరళి ఏంటంటే, ఒక భక్తుడు గొప్ప ప్రార్థన పరుణ్ణి సంపి పడవేసి అతని దుస్తుల దగ్గర కూడా, రక్తపు మరకల దగ్గర కూడా ఆయన మరి ప్రయాణం చేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆయన గమలియేల దగ్గర సకల విద్యలు నేర్చుకున్నాడు పౌలు గారు. సౌలు జీవితంలో ఉన్నప్పుడు సకల విద్యలు నేర్చుకున్నాడు, కానీ ఆ విద్య, సకల విద్యలు అతనికి ఏమీ ప్రయోజనకరంగా లేవు. ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పఠించాడు. అయినా ఆయనకు తెలియదు ఏ దేవుడు అసలు ఏంటో. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారంగానే నిష్టగరిష్టత కలిగి ఉన్న రీతిగా ఉన్నట్టుగానే ఉన్నాడు. కానీ నో, అతనికి విశ్వాసం లేదు, అతనికి సాత్వికం లేదు. అయితే ఈ మహానుభావుడు ఈ విధంగా ప్రయాణం చేస్తూ, మనందరికీ తెలుసు ఆ దినములలో రోమా గవర్నమెంట్ దగ్గర నుంచి గొప్ప అధికారం పొంది, ఆయన ఏం చేశాడంటే సంఘాన్ని, ఆ దినములలో ఎదుగుతున్న సంఘాన్ని నాశనం చేయడానికి ప్రయాణం చేశాడు. దమస్క మార్గమున ప్రయాణం చేశాడు. ఏది? సంఘమును హింసించటానికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని చంపి పడేయటానికి. సంఘక్షేమం కోసము కాదండవు. అయితే దేవుడు పట్టుకున్న తర్వాత సంఘక్షేమం కోసం ప్రయాసపడ్డాడు. మరి అవిశ్వాసిగా ఉన్నప్పుడు కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, కానీ దేవుని సంతకు చేర్చుకున్న తర్వాత వారి జీవితం మారిపోయి దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ వ్యక్తి మాట్లాడుతూ అంటున్నాడు, ఈ రోమా సంఘముతో, ఆ రోమీలతో, ఆ రోమాలో ఉన్న సంఘము వారితో మాట్లాడుతూ రక్షణ పొందిన తర్వాత, ఆ దమస్క మార్గంలో దేవుడు దర్శించిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, స్వార్థం చేసే మజిలీల్లో భాగంగా ఈయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాం మన మూలవాక్యంలో? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఏంటి సువార్తను గురించి సిగ్గుపడవాడను కాను అంటున్నాడు? అర్థమైందా మీకు? ఆ దినములు అయితే ఏం చేశాడు? అందరినీ సంఘమునంతా హింసించడానికి, సంఘమును చంపి పడేయటానికి, ఆ స్టెఫనుని రాళ్ళతో కొట్టి చంపేయటానికి అవన్నీ చేశాడు. అయితే ఇప్పుడే ఏమంటున్నాడు? అదే సువార్త దాని గురించి నేను సిగ్గుపడవాడను కాను అంటున్నాడు. బా, ఎంత గొప్ప మాట అన్నాడండి. మనం కూడా అంటాం ఒక్కోసారి గొప్ప మాటలు దేవుని దగ్గర, దేవుని కలిగిన జీవితంలో గొప్ప మాటలు మనం కూడా మాట్లాడతాం. ఆ అధికారం మనకు కూడా ఇచ్చాడు దేవుడు. పౌలు గారికి ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారం ఇప్పుడు మనకు కూడా ఇచ్చాడు. సువార్తను ప్రకటించే అధికారం ఇచ్చాడు ప్రభు. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం స్వార్థ గురించి సిగ్గుపడకూడదు. నువ్వు ఆ ఏ ప్రాంతానికైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా స్వార్థ నిమిత్తంగా వెళ్తున్నావు కాబట్టి నువ్వు అక్కడ ఎలా ఉండాలి? సిగ్గుపడే పరిస్థితిలో ఉండకూడదని. నేను సిగ్గుపడు వాడను కాను. మీరు ఎంత హింసించినా, ఎంత వేలన చేసినా, లేకపోతే నన్ను మీరు ఏమి నా గురించి మీరు ఏమి ఆలోచించినా కానీ నేను సిగ్గుపడను. ఓహో, ఇడు చూడు, మునుపైతే ఇడు హింసకుడు, దూషకుడు, ఆనికరుడు, ఈడేంటి స్వార్థ బయటిస్తున్నారని మీరు ఆశ్చర్యపోతున్నారా? నోనో, దానికి నేను సిగ్గుపడను. నేను సువార్తను ప్రకటిస్తా అంతే. అన్ని గొప్ప ఒక మాట చాలండి. దేవుని వాక్యం ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మనం ఇవన్నీ కాదు. ఒక్క మాట చాలు, అది చాలా విశదీకరిస్తే, ఆ హృదయానికి నాటుకుంటే ఆ మాటే బ్రతికిస్తుంది మనల్ని. వాక్యం బ్రతికిస్తుంది మన త్రోవ చూపించేది వాక్యమే పాదములకి. దాయుదు మహారాజు వీటిని గురించి గానం కూడా చేశాడు. కనుక ఇక్కడ చూస్తే సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీక్ దేశస్థుకుని కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త కదండి రక్షణ కలగజేసేది. దేవుని మాటలే కదా ఒక మానవుని రక్షించేది. ఒక మనిషిని పాప జీవితంలో ఉన్న వ్యక్తిని ఈ సువార్త అనే వాక్యము చేత అతన్ని ప్రచారణ చేసి దేవుని వైపునకు తీసుకుని వచ్చి, దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఈ రక్షణను గురించిన వార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు అతని హృదయం తెరువబడి రక్షణ ప్రణాళికలోనికి అతను ప్రయాణం చేస్తాడు. అతను రక్షించినట్టు అది వాక్యమే రక్షిస్తుంది, సువార్తే రక్షిస్తుంది. సువార్త చెప్పే ఆ వ్యక్తిలో బలమైన ఆ శక్తి ఉంటుంది, పరిశుద్ధాత్మ శక్తి. అతను వాక్యం బోధిస్తే ఆత్మలు రక్షింపబడతాయి. అనేక మంది అన్యజనులు రక్షించబడటానికి పౌలు గారికి అధికారం దేవుడిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప విశేషత, ఒకసారి గమనించండి ఈ వాక్యాన్ని, ఒకసారి ఆలోచించండి. ఆనాడు భక్తులు, ఆనాడు ప్రవక్తలు, దైవ అపోస్తులు వీళ్ళంతా ప్రకటించారు, వాక్యం ప్రకటించారు, దేవుణ్ణి ఎత్తి పట్టారు. ఇలాగ ఒక్కొక్క ఆ దైవజనుడు మాట్లాడుతుంటే మంటలు మండినాయి, అగ్ని కురిసింది తెలుసండి. ఆ ఆత్మజ్వాల ఆ చెడిపోయిన హృదయాలలోకి వెళ్ళి ఆ కల్మషమంతా కాల్చిపడి వేసింది. అది సత్యం, ఆత్మరక్షణ అంటే. ఈ వాక్యమనే అగ్నిజ్వాల ఆ చెడిపోయిన హృదయంలోనికి వెళ్ళి చెడు అంతా కాల్చిపడి వేస్తే ఆ హృదయము మరి దేవుని వైపును మళ్ళీ రక్షణ పొంది దేవుని సువార్త ప్రకటిస్తారు. ఈయన జీవితం కూడా అదే జరిగింది. ఎప్పుడైతే ఈ ఆత్మజ్వాల వెళ్ళి అతని హృదయాన్ని కాల్చిపడి వేసిందో అప్పుడు అతను రక్షణ పొంది సువార్తను ప్రకటిస్తూ ఇంత గొప్ప విషయాలను లోకానికి సాటి చెప్పాడు. ఈ మాటలు ఆంతర్యము. ఒకసారి పేతురు గారు కూడా చాలా గొప్ప విషయాలు ప్రకటిస్తున్నాడు పౌలు గారు అని చెప్పేసి ఆయనే అలా ఎత్తిపట్టాడు. మీరేమి ఎత్తిపడుతున్నారు, మనమేం ఎత్తిపడుతున్నాం చెప్పండి. ఒక వ్యక్తి ఏదన్నా కొంచెం గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడంటే ఆ వాడు గురించి తెలుసా మీకు, నీ గురించి తెలుసా, ఇది అని నీ ఆధ్యాత్మిక జీవితం
దేవుడికి నీకున్న రిలేషన్ అదే. పౌలు గారు ఎక్కడ కూడా సాత్వికమైపోయి దీన మనసుడైపోయి తగ్గించుకొని మీ మధ్య నేను సన్నిమిచ్చు తల్లి వలె ఉన్నానంటాడు. ఒక తల్లి ఒక తన పిల్లలు బిడ్డకి పాలిస్తదే, అలాగ ఉన్నాను మీ మధ్య నేను. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. దేవుణ్ణి కలిగిన తర్వాత అది తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. హెచ్చించుకునేవాడు తగ్గించబడడు. ఎందుకు నీకు ఎన్ని చెప్పు, సువార్త ప్రకటించేవాడికి నీకు అసలు ఏమి కావాలా, అది కావాలి కానీ ఎందుకు ఎందుకు ప్రయాసాన్ని, ప్రయాసంతా వ్యర్థమని రాయబడింది కదా. మన ప్రయాస వ్యర్థమని రాయబడింది కదా వాక్యం. వాక్యంలో ఉన్నదే తీసుకో అంతే. బయటది ఎందుకు, బయట విషయాలు ఎందుకు? వాక్యమే సరిపోదు నీకు ప్రకటించడానికి. మనం మాట్లాడటానికి వాక్యం ఆ సమయం సరిపోవట్లా, వాక్య సమయానికి వచ్చేలేక ఏదో ఒకటి చేస్తున్నారు. ఈ దినాలలో ఎట్లా ఉన్నాయంటే ఏ కార్యక్రమాలు చేసినా వాక్య సమయానికి లేకుండా సమయం అంతా అయిపోయింది, వాక్యం లేదు ఏం లేదు కానివ్వండి అంటున్నారు. ఇప్పుడు ఏంటిది మీరు చేస్తున్నది? దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి భూమి మీద. భూమి మీద ఇవన్నీ జరుగుతున్నాయంటే విషయం ఏంటనుకుంటున్నారు? అందుకే. అయితే పౌలు గారు సౌలు జీవితం పోయి పౌలుగా మార్చబడినప్పటి నుంచి సువార్త ప్రకటించకుండా నేను ఉండలేనన్నాడు. సువార్తని ప్రకటించకుండా నేను ఉండలేను అన్నాడు. అంతే శ్రమ ఉన్నాడు నాకు. సువార్తని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అందుకే ఆయన నేను సిగ్గుపడను అన్నాడు. అది దాని అర్థం. స్వార్థని ప్రకటించకపోతే నాకు శ్రమ కలుగుతుంది కాబట్టి నేను సిగ్గుపడను. నువ్వేమో నన్ను హింసించినా, నా అవమానించినా, లేకపోతే నన్ను ఇంకొక రీతిగా నువ్వు చిత్రీకరించినా, లేకపోతే ఇంకొక ఆలోచన నువ్వు సఫలీకృతం చేసినా, ఏం చేసినా నేను సువార్తను గురించి సిగ్గుపడువాడని కాను. ఇది కొటేషన్ అన్నమాట, స్టేట్మెంట్. ఇది వాస్తవంగా ఎవరు ఊహించలేని విషయాలు. ఇవి చాలామంది దినాల్లో చాలా రకరకాలుగా ఉంటున్నారు. కానీ వాళ్ళ రకరకాల విషయాలు మనకు అనవసరం. కానీ మనకు కావాల్సినది ఏంటంటే దేవుడు, ఆయన నామం గణపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. కొనియాడదగిన నామం, అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం క్రీస్తు యేసు నామం. ఆయన మనకు విమోచకుడు. ఆయనను గురిగా పెట్టుకొని మనం ఏ పనైనా చేయాలి. మన పని ఆయన ముందు పెట్టాలి, ఆయన గురిగా పెట్టుకోవాలి. మన పని ఆయనకు తెలిసి ఉండాలి. అప్పుడు దాని గురించి మనము ప్రార్థన చేస్తే దాన్ని సఫలీకృతం చేస్తాడు దేవుడు. కార్యం సిద్ధింపజేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నువ్వు ఊహించలేని కార్యాలు మనం ఊహించలేమండి. దేవుడు చేసే కార్యాలు అగోచరం. కానీ దేవుడు వాక్యం చెలవిస్తుంది కదా, చెవికి వినపడదు హృదయానికి అగోచరము. ఆయన అద్భుత కార్యాలు, అంత గొప్ప దేవుడు. అయితే వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరైనాను అంటున్నాడు, ఏది గ్రీక్ దేశస్థునికిని యూదునికి కానీ గ్రీక్ దేశస్థునికి కానీ కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంటున్నాడు. దేవుని శక్తి. సువార్త మనం ప్రకటిస్తున్నామంటే దేవుని శక్తిని మనం పొందుకుంటున్నామని నమ్మకముతో ప్రకటించాలి. నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మువానికి సమస్తము సాధ్యం అండి. నమ్మువానికి ప్రతిదీ కూడా సాధ్యమే. అసాధ్యమైనది ఏం లేదు. ఏమైనా ఉందండి అసాధ్యమైనది? ప్రతి వ్యక్తికి దేవుని నమ్మితే చాలండి. ఆ ఎత్తులో ఆ ఆత్మ ప్రజ్వలింపబడుతుందండి. శక్తి, దేవుని శక్తి అతనిలో ఉంటుంది. అంతేగాని అతని గురించి నువ్వు అభ్యంతరకరంగా చేయబాక, నీకే అది దోషము. అందులో అతను ప్రయోజకుడు అయినప్పుడు అతను గురించి నువ్వు మాట్లాడక, మాట్లాడితే నువ్వు శాపం కింద నీకు అవుతుంది, నీకే అది. ఈ పౌలు గారిని అభినందించాడు ఎవరు? పేతురు గారు. పేతురు ఏంటి, ఆయన మీద సంఘం స్థాపించబడింది. కెపా నీ మీద బండ, నువ్వు నీ మీద సంఘం నేను కడతానన్నాడు. మనకు తెలుసు అవన్నీ విషయాలు. అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. పేతురు నిలబడి మాట్లాడుతూ ఉంటే, సువార్త ప్రకటిస్తుంటే వారి హృదయాలు మండి రక్షణలోకి వచ్చారండి.
ఆ దినమున 3,000 మంది రక్షింపబడ్డారు. ఎట్లా? ఎంత సువార్త ప్రకటించాడు? ఆ సువార్త గురించి ఈయనేమంటున్నాడంటే నిస్సిగ్గుపడబడను కాని అంటున్నాడు పౌలు గారు. సువార్త అంటే ఏమనుకుంటున్నారు? సువార్త అంటే మామూలు కదండి, కరెంటు మనకు కనిపించట్లేదు, అది మనకు వెలుగునిస్తుంది. సువార్త అంటే అదే. సువార్త అంటే ఏదో అనుకోబాకండి, కనిపించదు సువార్త, కానీ వెలుగిస్తుంది, రక్షిస్తుంది. అది సువార్తకున్నటువంటి ఆ శక్తి, మహిమేశ్వరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలో ఇంత ఆంతర్యంను పెట్టి పౌలు గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆ రోమ సంఘంతో ఎన్నో సంఘాలలో డిస్కషన్ చేశాడు, తెలుసా? దేవుని గురించి ఒక వడంబడిక ఎక్కడ కూడా తగ్గించడం అనేది ఆయన ఒప్పుకోలేదు, తల వంచలేదు. అనేక ప్రాంతాలు, ఎన్నో ఎక్కువ ప్రాంతాలు వెళ్ళింది అపొస్తలుల పౌలు గారే సువార్త నిమిత్తంగా. ఎన్నెన్నో సముద్రాలు దాటిపోయాడు, తెలుసండి. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడ సువార్త ప్రకటించాడు. అది ఇదైనా సరే, కష్టసార్థకమైన విషయాలైనా సరే సువార్తను ప్రకటించాడు. మనం కూడా అంతగా చేయలేకపోయినా మన వంతు మనకు మన పరిధిలో మనం దేవుని ఈ సువార్తను ప్రకటించాలి. అది గురిగా మనం గురి పెట్టుకొని ప్రయాణం చేయాలి. దేవునిని గురిగా పెట్టుకొని ప్రయాణం చేయాలి. అప్పుడే మనం సువార్తను ప్రకటించాలి. దేవుని మీద ఆనుకోవాలి, ఆనుకొని ప్రయాణం చేయాలి. ఆ కృప మనకేమవుతుందంటే అప్పుడు తోడుగా ఉంటుంది. మన ఇల్లు మార్గములన్నీ సఫలీకృతం చేస్తాయి, సరళం చేస్తాయి, చేయబడతాయి. ఎప్పుడైతే మనం వెళ్ళే మార్గాలన్నీ సరళమవుతాయో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనకు ఒక చిహ్నం, అది గుర్తు. అది మనకి దేవుడు మనకు తోడై ఉన్నాడనే విషయము ఎప్పుడు మనకు తెలుస్తుంది చెప్పండి? మనం వెళ్ళే పనిని సఫలీకృతం అవుతుంది, మనం వెళ్ళే మార్గము సరళమవుతుంది, మనం చేయు పనులు సఫలీకృతం అవుతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయంటే మనం ఏమనుకోవాలి? దేవుడే వచ్చి చెప్తాడా ఇవన్నీ నేను చేశానని? మనము మన హృదయము తెలిసిపోద్ది, మన హృదయం దేవుడు చేశాడు ఇవన్నీ. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సువార్తలో ఉన్న విషయాలు ఇవన్నీ. సువార్త అంటే మామూలు కదండి. ఈ సువార్త ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో, మనం ప్రకటించు మన పాదాలు ఎట్లా ఉంటాయో తెలుసా? సుందరంగా ఉంటాయంట మన పాదాలు. సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరంగా ఉంటాయంట, తెలుసా? పర్వతముల మీద, ఉన్నతమైన శిఖరాల మీద. విషయాలు మనందరికీ తెలుసు, కానీ వాటిలో ఉన్న సారం అనేది మనము చీర్ణించుకోలేకపోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ కింద విషయానికి వస్తే 17వ వాక్యానికి కూడా వస్తే, ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. అయితే ఇక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దుర్నీతి చూసారా? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు. సువార్తను అడ్డగిస్తే ఎట్లా నువ్వు ఉండి అడ్డగిస్తావో దీంట్లో తేటగా పౌలు గారు తెలియపరిచాడు. ఎట్లా అడ్డగిస్తావంటే దుర్నీతి నీలో ఉంటే సువార్త ప్రకటించే వ్యక్తిని అడ్డగిస్తావు. అందుకని దుర్నీతితో సత్యానికి పొత్తు ఉండదు. సత్యవంతుడు సత్యవంతుడే, నీతివంతుడు నీతివంతుడే. ఇతను విశ్వాస మూలంగానే సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. విశ్వాస మూలంగా ప్రయాణం చేస్తాడు. విశ్వాసాన్ని గురిగా పెట్టుకొని సువార్త నిమిత్తంగా ప్రయాసపడుతూ ఉంటాడు. సువార్త ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి, ఆత్మల భారం కలిగి ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే ఈ సువార్త ప్రకటించే వ్యక్తికి దుర్నీతి ఉంటుందంట. దుర్నీతి అడ్డగించడానికి ప్రయత్నం చేసే మనుషులు ఉంటారట. అడ్డగించినా సరే నువ్వేం చేయాలి? పౌలు గారిని ఎన్నో పర్యాములు అడ్డగించారు. పెద్ద పెద్ద వాళ్ళు అడ్డగించారు, రాజులు సహితము శరసాల్లో వేశారు. స్వార్థ నిమిత్తమే శరసాల్లోకి వెళ్ళింది పౌలు గారు.
దేని నిమిత్తం కాదు, క్రీస్తు నిమిత్తం. క్రీస్తు పొందిన శ్రమలలో మిగిలి ఏమన్న ఉంటే వాటిని నేను అనుభవిస్తానన్నాడు. అది సువార్త ప్రకటించే లక్షణాలు. అవి అంత ఆ తీక్షణమైన లక్షణాలు కలిగి ఉంటేనే సువార్తను మనం ప్రకటించగలం. అయితే దుర్నీతి అనే దాన్ని అడ్డగిస్తుంది. దుర్నీతి మనుషులు ఈ సత్యవంతుని నీతివంతుని దేవుని సువార్త ప్రకటించే వ్యక్తిని అడ్డగించటానికి ఉంటారని ఈ విషయాలు వాక్యంలో బయలుపరుస్తున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే అడ్డగించినను, ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి దేవుణ్ణి సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే. సత్యవంతుడు ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో దేవుడు ఆ మాటలు విని వెంటనే ద్వారం తెరిచి సరళం చేస్తాడంట. నీ మార్గములన్నీ సఫలీకృతం చేస్తాడు, నువ్వు చేసి సఫలం, నువ్వు చేసే ప్రతి కార్యక్రమాన్ని. అయితే ఈ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము రగులుకుంటుంది. వారి వన్నీ వదిలిపెట్టేలా దేవునికి వదిలిపెడితే దేవుడు ఆ కోపం అంట, ఆ దుర్నీతి వారి మీద రగులుకుంటుందంట. రగులుకొని పక్కన పెట్టేసి ఇతనికి సరళం చేస్తాడు దేవుడు, ఇతన్ని తోడుగా ఉంటాడు దేవుడు. కనుక ఈ విషయాలు చాలా విషయాలు ఇందులో పొందుపరిచాడు దేవుడు. 21వ వాక్యానికి మనం వస్తే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించలేదు, కానీ మన వాదముల యందు వ్యర్థులైరి. ఈ స్వార్థ ప్రకటించే వారి ఇదిని వాదములు పెట్టుకొని వ్యర్థులైపోయారంట చాలామంది. చూశారండి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు, వ్యర్థులైపోతారండి. దుర్నీతి ఉంటే సత్యవంతుల మీద ఏది పనిచేయదండి. సత్యవంతులకు దేవుడు అండగా ఉంటాడండి, తోడుగా ఉంటాడు, వాని సువార్త ప్రకటించే చేస్తాడు. ఈ దుర్నీతి పొరలను ఏం చేస్తాడంటే, ఏం చేస్తాడంట, వ్యర్థులైపోతారంట. వ్యర్థులు ఈ లోకంలో వ్యర్థులైపోతారంట. వారు అవివేక హృదయము అంధకారమయమయ్యను, అవివేక హృదయం వస్తుందంట, జ్ఞానము ఏముండదంట, జ్ఞానహీనులు అయిపోతారంట. ఏది ఎవరిళ్ళు, దుర్నీతి పరులు. ఈ దుర్నీతి పరులకి దేవుని స్వార్థ ప్రకటించే దైవజనులకి చాలా విశదీకరించి మాట్లాడాడు ఈ అధ్యాయంలో. ఇట్లా ఉంటుంది. అందుకనే నేను సిగ్గుపడను, ఎంత దుర్నీతి పరులునని, ఎంత దుర్మార్గులునని, ఎంత భక్తిహీనులుని ఎవరైనా ఉండని నేను సువార్తను ప్రకటిస్తాను అనే తీర్మానంతో సాగాడు పౌలు గారు. మనము కూడా దేవుని పిల్లలమైన మనము, రక్షణ పొందిన మనము, విమోచింపబడిన మనము, పాపక్షమాపణ బాప్తిసం పొంది దేవునితో సంఘములో నాటబడి సంఘములో ఎదుగుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తున్న మనమందరం దుర్నీతిని విడిచిపెట్టి సత్యమును ప్రకటిస్తూ ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ సర్వసత్యములను బోధించాడు. మనకేం తెలుసు చెప్పండి, ఇందులో సత్యం, ఇందులో లోతు, డెప్త్ మనకేం తెలుసా? నోనో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిస్తేనే మనం మాట్లాడగలం. నీతి సత్యము మన హృదయంలో ఉంటేనే సత్యమైన మాటలు బయటికి వస్తాయి. దుర్నీతి ఉంటే, అందుకే ప్రభు అన్నాడు, హృదయం నిండిందని బట్టి పెదవులు మాట్లాడుతున్నవి. మన హృదయం ఏమి నిండి ఉండదో పెదవులు మాట్లాడతాయి. కనుక పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది కాబట్టి అపొస్తలుడైన పౌలు గారి హృదయము ఈ వాక్యాన్ని ఇట్టి రీతిగా విశదీకరించాడు. దేవుడు ఈ మాటలను మన ఇన్నికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగుణుడమైన తండ్రి, మీ సుందరమైన పాదములకు సూతులు నాయన, స్తోత్రములు నాయన. పౌలు గారు మాట్లాడిన మాట సువార్తను, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను అన్నాడు. అంతే దాని అర్థము ప్రభు కొంతవరకు మాకు తెలియపరిచారు. మీ మెల్లని స్వరం వినిపించినందుకు మీ కృతజ్ఞతలు. ఈ వాక్యం మీద ప్రతి హృదయాన్ని తాకమని, ప్రతి హృదయాన్ని నాయన ఉత్తేజపరచమని, వారి కుటుంబాలు బాగు చేయమని, దుర్నీతిని విడిచిపెట్టి సత్యవంతుడైన నిన్ను కలిగి ఆయన నీతివంతులుగా జీవించుట భాగ్యమును మా అందరికీ దయచేయమని, దీని ఆశీర్వాదములు కుమ్మరింపచేయమని యేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.